వెల్కమ్ టు భారత్ నెంబర్ వన్ టీవీ. నేను మీ పిఆర్ నాయుడు. బ్రేకింగ్ న్యూస్. ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి టీడీపీ శ్రేణులకు ఒక బిగ్ ఊరాట కలిగించిందని చెప్పుకోవచ్చు. ఇది ఒక తీపి వార్త అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చంద్రబాబుకి కండిషన్ బెయిల్లో ఉన్నటువంటి నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ ఇస్తున్నాడు, పూర్తి స్థాయిలో మంజూరు చేసింది హైకోర్టు. ఇటు టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు, అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే స్వీట్లు పంపిణీ, టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చారు, ఆ న్యాయం గెలిచింది అంటూ కూడా ఒక నినాదాలు చేస్తూ వైసీపీని ఎండగడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు కండిషన్ బెయిల్లో ఉన్నటువంటి చంద్రబాబుకు ఒక బిగ్ రిలీఫ్ అయిందని చెప్పుకోవచ్చు. రేపటి నుండి ప్రజల్లోకి వెళ్ళనున్నాడు. ప్రస్తుతం ఆరోగ్యరీత్యా గుండెకి సంబంధించినటువంటి వైద్య నిమిత్తం అనంతరం కూడా వైద్యుల సలహాల మేరకు కూడా ప్రజల్లోకి వెళ్ళనున్నారు. ఏదైతే మరి రానున్న ఎన్నికల్లో ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ రెండు పార్టీలు ఒకటైనటువంటి నేపథ్యంలో ఈ రెండు పార్టీలు దశానిర్దేశాన్ని ఇప్పటికే ప్రజల్లో ఒక 11 అంశాలతో కూడా ప్రజల మేనిఫెస్టోలు వదిలినటువంటి నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టనున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఒక ఫస్ట్ లిస్టు వదులుతానని కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో దాని మీద దృష్టి సారించి మొదటి 100 లిస్టు కూడా ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీ జనసేన పొత్తు తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా కొంత ఆలోచన చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బెయిల్ మంజూరైన తర్వాత అటు టీడీపీ శ్రేణులో ఒక ఉత్సాహం రేకెత్తిస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీకి ఇది ఇప్పటికే మరి వైసీపీ పూర్తి స్థాయిలో 28 తర్వాత చంద్రబాబుకు మళ్ళీ జైలుకి వెళ్తాడని ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం పూర్తిగా ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. వైసీపీకి బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. రేపు చంద్రబాబు వెళ్ళిన తర్వాత ఈ కేసు అంశాలు, అదేవిధంగా ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు పూర్తిగా ప్రజల్లో మమేకమై ప్రజల్లో పంచుకునే అవకాశం ఉంది. దీనిపైన దీని ఏ విధంగా మైలేజ్ వస్తుంది టీడీపీకి, ఇప్పుడు ఎన్ని రోజులు 50 రోజుల పైగా కూడా జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు, ప్రభుత్వం చేసినటువంటి కక్ష సాధింపులు ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రజల్లో కొంత సానుభూతి టీడీపీకి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎలా తిప్పు కొడుతుందో కూడా మన వైసీపీ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది.